నమస్కారం. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. యానం నియోజకవర్గంలో ప్రజా ఉత్సవాలకు విచ్చేసిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామికి ప్రజా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ప్రజలు పలువురు నిరుద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాలభవన్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో పనిచేస్తున్న పారా టీచర్లను క్రమబద్ధీకరించాలని, వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు పాలు అందిస్తున్న సిబ్బంది జీతాలు పెంచాలని, ఖాళీగా ఉన్న భాషా పండితుల పోస్టులు భర్తీ చేయాలని పలువురు కోరారు. అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లాడి కృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. యానాం బాలయోగి క్రీడా మైదానంలో గత 19 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫల పుష్ప ప్రదర్శన సోమవారంతో ముగియనుంది. ఈ ప్రదర్శనను పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కందస్వామి, ప్రత్యేక ప్రతినిధి ఏ జాన్ కుమార్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్, డెవలప్మెంట్ కమిషనర్, పర్యాటక శాఖ కార్యదర్శి పి పార్థిబన్, జిప్ మేయర్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ చంద్ర పరీజా, ఆరోగ్య శాఖ డైరెక్టర్ కెవి రామన్, పర్యాటక శాఖ డైరెక్టర్ మనుస్వామి, పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు ప్రారంభించిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, రాజమండ్రి, బెంగళూరు, పూణె తదితర ప్రాంతాల నుండే కాకుండా యానాం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల జాతుల ప్రదర్శనలో ఉంచారు. వీటితో పాటు పల పుష్ప ప్రదర్శనలో వివిధ రకాల ఆకృతులతో డ్రై ఫ్లవర్ బొకేలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. కాకరకాయలతో తయారు చేసిన డైనోసర్ ఆకృతి, పలు పుష్పాలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశ విదేశీ పుష్పాలు ఒకే చోట కనపడటంతో పూల ప్రేమికులు మంత్రముగ్ధులు అవుతున్నారు. అయితే రెండవ రోజు ఆదివారం కావడంతో క్రీడా ప్రాంగణమంతా ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ నితిన్ గోహ్వాల్ నేతృత్వంలో సిఐ గిడ్ల సత్యనారాయణ, ఎస్ఐ శివకుమార్లు గట్టి బందోబస్తు నిర్వహించారు. యానాం క్షత్రియ పరిషత్ అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆర్దాని దినేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఆల్ ఇండియా జూనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ సెలెక్షన్స్ ట్రయల్స్ కార్యక్రమం జరిగింది. ఈ ట్రయల్స్ లో పాల్గొన్న వారికి యానాం లయన్స్ క్లబ్ సభ్యులు మెమెంటోలు అందజేశారు. యానాం శ్రీసాయి విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. సుమారు 115 మంది విద్యార్థులకు భోగిపళ్లు వేసే కార్యక్రమాన్ని శ్రీసాయి విద్యాసంస్థల చైర్మన్ శ్రీ నల్లం నాగబాబు ప్రారంభించారు. స్థానిక ప్రజా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన నృత్య పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన వాసిరెడ్డి కార్తికేయ హరిదాస్ వేషధారణ విద్యార్థులందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి చైర్మన్ నల్లం నాగబాబు చేతుల మీదుగా బహుమతులు అందించారు.
జనికేతన్ ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ ఫెస్టివల్ సంబంధించిన మన ఏదైతే భారతదేశంలో మన యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే అన్ని కార్యక్రమాల్లోని కూడా మేము విద్యార్థులు ప్రోత్సహించి వారికి మన యొక్క సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం, వారి చేత ఆచరించడం, వారికి భవిష్యత్తులో ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగానికి ఇలాంటివి అన్ని కనుమరుగు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఈ సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళని మనం ప్రతి దాంట్లో కూడా ఎండింపజేసి వాళ్ళ చేత కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. దీంతో బాధితుగా భారతదేశం సంబంధించిన అన్ని ట్రెడిషనల్ ఫెస్టివల్స్ని కూడా మన హిందూ సాంప్రదాయమే కాకుండా మిగతా కమ్యూనిటీస్కి సంబంధించిన వాటిని కూడా మనం గౌరవిస్తూ ప్రతి దాన్ని కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో శ్రీసాయి విద్యానికేతన్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు రంగోలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ రంగోలీ కార్యక్రమంలో మన విద్యార్థుల యొక్క మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ముగ్గులు పోటీలు పెట్టించి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వాళ్ళకి కొంత ప్రైజుల రూపంలో మనం అందజేయటం, అలాగే దీని తర్వాత గొబ్బెమ్మలు పెద్దపిల్లలతో ఒక గొబ్బెమ్మ యొక్క ఆట, దీని తర్వాత ఒక ఫైర్ క్యాంప్ లాంటిది పెట్టి భోగి మంట వేసి భోగి చుట్టూ నాట్యం చేస్తూ దానికి సంబంధించిన సంక్రాంతికి సంబంధించిన అన్ని రకాల ఫెస్టివల్స్ని కూడా అన్ని రకాల ఏమైతే మనం ఆచరిస్తూ ఉంటామో అవన్నీ కూడా పిల్లలతో చేపించి వాళ్ళందరికీ కూడా సంతోషపరుస్తూ విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో విద్యతో పాటు ఉన్న మన జాతి సంపద ఏదైతే ఉందో దాన్ని కాపాడే బాధ్యతగా ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పిల్లలకి చేయిస్తూ వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ వాళ్ళకి బహుమతుల రూపంలో చేయించి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. చదువు ప్రతి వాళ్ళు చదివేదే, కానీ ఈ ఫెస్టివల్స్ని పిల్లలకి ప్రోత్సహించినట్లయితే వాళ్ళ కూడా ప్రత్యేకమైన ఉత్తేజిత బయలుదే పుట్టి దాని మీద ప్రతి వాళ్ళు కూడా రేపు జరగబోయే రాబోయే తరాలకి విద్యానికేతన్ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. పిల్లల్ని మా స్కూల్లో అందచేసి వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్కి అన్నింటికి అలవాటు చేయడానికి తల్లిదండ్రులు పూర్తి సహకారం మాకు అందిస్తున్నారు. అలాగే ఈరోజు సంక్రాంతికి సంబంధించిన పద్ధతులు, బొమ్మల కొలువులు, అలాగే గొబ్బెమ్మలు, భోగి పళ్ళు ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నాం ఈరోజు స్కూల్లో. దానికి సంబంధించిన తల్లిదండ్రులు, మా టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని చక్కగా తయారు చేసి మాకు వివిధ వేషధారణలో మాకు పిల్లల్ని పంపించడం జరిగింది. తాళరేవు మండలంలో జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో భాగంగా ఆదివారం 5K రన్ ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో జరిగిన 5K రన్ను ఎంపీ అనంత లక్ష్మీ లక్ష్మణరావు, ఎంపీడీఓ చిన్నబాబు, గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, దడాల రాణిలు ప్రారంభించారు. 5K రన్ పోటీల్లో 10 మంది విజేతలను నిర్ణయించారు. హెచ్ఎం వీరభద్రరావు, ఏఈఓ మంగాయమ్మ, రవీంద్రబాబు, ఎంఆర్సీలు, ఏపీఓ గంగా భవానీలు పాల్గొన్నారు. అలాగే పత్రికా విలేకరులకు, మండల పరిషత్ సభ్యులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మైకారస్ అంటే ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి గారు ఈ మైకారంలో పాల్గొనాలని అందరికీ. తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు దూళిపుడి మాబి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో గండి అప్పారావు ఆర్థిక సహాయంతో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కవల శ్రీను, జిల్లా మానిటరింగ్ సభ్యులు దూళిపూడి వెంకటరమణ, పాస్టర్ జాన్ ప్రసాద్, నాగేశ్వరరావు, పి శ్రీను, నీలపాళ శ్రీనివాస్, అనుసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో చాలామంది నిరుపేదలు అంటూ ఉంటారు. వారి యొక్క సమస్యలు ప్రస్తుతం ఉన్న తరుణంలో సొంత కొడుకులు కూడా పట్టించుకోలేని పరిస్థితులు చాలామంది, వాళ్ళు చెప్పుకుందామన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితులు. అటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో గత ప్రభుత్వాల్లో మనం కంపేర్ చేసుకుంటే 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ని పెద్ద కొడుకుగా మీ అందరికీ ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఈరోజు మనకి శీతాకాలం, మీకు అన్ని రకాల వసతులు ఉండొచ్చు, కానీ మంచి చేయాలనే ఆలోచన చాలామంది తక్కువ మందిగా ఉంటుంది. అటువంటి మంచి ఆలోచన కలిగిన మన అప్పారావుకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో సంపాదన చేయంగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోట్ల ఆస్తులు కూడబెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటారు తప్ప కూడ పట్టుకెళ్ళేది అయితే ఏమి ఉండదు. ఏమన్నా చేసేటంటే మంచిగా కూడ వస్తుంది అన్నది మనందరూ గ్రహించాలి. ఎందుకంటే మనం ఎంత మంచి చేస్తే అంత మంచి. మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలని విశాఖ జిల్లాలో ఆందోళన నిరాహార దీక్ష చేస్తున్న వారి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలను తాళ్లరేవు మండల ఎస్సీ బీసీ సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో ఎస్సీ బీసీ సంఘాల నాయకులు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో మత్స్యకారులకు ఎస్టీలో చేరుస్తామని హామీ ఇచ్చారని, అయితే 4 సంవత్సరాలైనా హామీ నెరవేర్చకపోవడంతో మత్స్యకారులు విశాఖలు నిరాహార దీక్షలు చేస్తున్నారని, అయితే డిమాండ్ నెరవేర్చకపోగా తోలు తీస్తా అంతు చూస్తా అని బెదిరించడంపై సంఘాలు తీవ్ర స్థాయిలో ఖండించారు. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బర్రే బుజ్జి, రాయుడు గంగాధర్, వినకోటి రామకృష్ణ, కంచల కృష్ణ, పెమ్మాడి దాసు, అత్తిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో లయన్స్ క్లబ్ గవర్నర్ డిఎస్ఎస్ వర్మ పర్యటన జరిగింది. గత సంవత్సర కాలంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. తాళ్లరేవులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో లయన్స్ క్లబ్ తూరంగి లయన్స్ క్లబ్ పరిధిలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను క్లబ్ గవర్నర్ వి వర్మ పరిశీలించి మాట్లాడారు. అందులో భాగంగా తాళ్లరేవు వృద్ధులకు గొడుగులు, మహిళలకు వివిధ రకాల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అనంతరం తాళ్లరేవు డంపింగ్ పార్క్ వద్ద శ్మశానధార ఏర్పాటును ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా శవపేటికను అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీహరి, సతీష్, వినోద్ రాజు, బాబీలు పాల్గొన్నారు. అదేవిధంగా క్లబ్లో జరిగిన సమావేశంలో గవర్నర్ దంపతులను ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక బీసీఎం కళాశాల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రతి స్కూల్స్ లోని ప్రతి గ్రామంలోని కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మరి పాటిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే రామచంద్రపురంలో మన పట్టణం నుండి 5K రన్ను ఈరోజు ఉదయం ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఆరోగ్యానికి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఒక మంచి సమాజం ఏర్పడాలంటే అందరూ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి అటువంటి ఉత్సాహం ఆరోగ్యం కావాలంటే ఈ రోజు ఉండేటువంటి విపరీతమైనటువంటి కాలుష్యం ఎక్కడ చూసినా ఈ
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగర పంచాయతీ చైర్పర్సన్ చెల్లి శాంతి అశోక్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాంట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విద్యార్థిని విద్యార్థులు అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.